చావు తప్పదనుకున్నప్పుడు ప్రశాంతంగా చనిపోవాలనుకుంటారు. క్షణక్షణం చావు కోసం ఎదురుచూసి నరకం వద్దనుకుంటారు. ఏ మానసిక వేదన లేకుండా ఆనందంగా చివరి రోజులు గడిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో మేమున్నామంటోంది స్పర్శ్ సంస్థ. ఆత్మీయతతో వృద్ధులకు స్వర్గంగా మారిన స్పర్శ్ సేవలను జిందగిలో చూద్దాం. పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు, కానీ మృత్యు ముందు నిలబడ్డమని తెలిస్తే ఎంత నరకమో. ఆ చివరి గడియల్లో ఆప్యాయతతో పేషెంట్లు అక్కడ నేర్చుకుంటున్న స్పర్శ హాస్పిస్ సేవలను తెలుసుకుందాం. ఆర్థిక స్తోమత లేక చివరి రోజుల్లో చూసుకునే వాళ్ళు లేక నరకం అనుభవించే వాళ్లకు ఆశ్రయం కల్పిస్తోంది హైదరాబాద్ బంజారాహిల్స్ లోని స్పర్శ్ హాస్పైస్. క్యాన్సర్ రోగులకు చివరి రోజుల్లో సేవలందించడానికి రోటరీ క్లబ్ సభ్యుల ఆలోచన నుంచి పుట్టిందే ఈ స్వచ్ఛంద సంస్థ. క్యాన్సర్కి క్యూర్ లేదు అనుకున్న పేషెంట్స్కి కంఫర్టబుల్ కేర్ ఇవ్వటానికి అవర్ గోల్ ఈస్ టు గివ్ కంఫర్టబుల్ కేర్ టు ద పేషెంట్. మేము వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫీజ్ కానీ అట్లా ఏం లేదు. వీ థాట్ వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద సర్వీస్, సో అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా స్పర్శ్ నుంచి మేము ఆఫర్ చేస్తాం ఫ్రీ ఆఫ్ సర్వీస్ అట్ అవర్ ప్లేస్. క్యాన్సర్ బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది స్పర్శ్ హాస్పైస్ సంస్థ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో విశాలమైన భవనంలో ఉంది ఈ సంస్థ. వ్యాధి చివరి దశలో ఉన్నవారికి జాగ్రత్తలు తీసుకుంటూ వారి జీవిత కాలాన్ని పెంచడానికి మంచి వైద్యం అందిస్తున్నారు ఇక్కడి డాక్టర్లు. మంచి వాతావరణం, ఆప్యాయంగా చూసుకునే సిబ్బంది మధ్య సంతోషంగా జీవిస్తున్నారు క్యాన్సర్ బాధితులు. వీళ్ళు జీవితం చరమాంకంలో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బాధల్లో ఉంటారు, నొప్పి అని ఊపిరాడక చాలా కష్టాల్లో వస్తారు మా దగ్గరికి. మేము ఏ కొంచెం సహాయం చేసినా కూడా వాళ్ళకి మనం చాలా ఎక్కువ చేసినట్టు ఫీల్ అవుతారు. మా పేషెంట్స్ ఇక్కడ ఎప్పుడు హాస్పిటల్లో ట్రీట్ చేసినట్టు చేయము, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకున్నట్టు చూసుకుంటాము. ఇది దేవుడిచ్చిన సదవకాశంగా మేము భావిస్తాం అన్నమాట, ఇలా వీళ్ళకి సేవ చేయగలటం. రక్తబంధం లేకపోయినా తమను సొంత మనుషుల్లా చూసుకుంటున్న స్పర్శ్ డాక్టర్లు సిబ్బందిని మరిచిపోలేమంటున్నారు క్యాన్సర్ బాధితులు వారి కుటుంబీకులు. ఇక్కడ డాక్టర్స్ అందరు చాలా మంచి చూసుకుంటున్నారు, ఒక్క పైసా ఖర్చు లేదు, ఫ్రీ ట్రీట్మెంట్. డాక్టర్స్ అందరు చాలా మంచి వాళ్ళు, వాళ్ళందరికీ చాలా పేసు ప్రభు ధన్యవాదాలు. ఈ నెల రోజులు అయిపోయేది, నా చెల్లెలు పోయేది, అంత దానికి నా కూతురు నా చెల్లెలు బ్రతికించారు. ఏ సొంత వాళ్ళు కూడా చూడరు, అంత మంచిగా చూసుకుంటారు ఇక్కడ. వాళ్ళని నేను ఎంత రుణపడి ఉన్నాను వాళ్ళకి. ఇక్కడి పేషెంట్లకు ఇష్టమైన అంశాలపై మాట్లాడుతూ మానసికంగా ప్రశాంతతను కల్పిస్తున్నారు డాక్టర్లు. పేషెంట్లు, వారితో ఉండే అటెండర్లకు వారానికి ఒక్కసారి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు. వైద్య సేవల గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, రోగులతో ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు స్పర్శ స్వచ్ఛంద సంస్థ వైద్యులు. డాక్టర్స్ చెప్పిన బట్టి, వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి కొంచెం భయంగా వస్తారు. వాళ్ళని కంఫర్టబుల్ చేయడం మా ఉద్దేశం. వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉండేటట్టు జోక్స్ వేసి, వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మార్చడం, వాళ్ళని భయంలోంచి బయటకు తీసుకురావడం, ఇలాంటివి చేయడానికి మేము ట్రై చేస్తాం. జనరల్గా మనం అవే ఫ్రమ్ హోమ్ అంటుంటాం, కానీ మోర్ దెన్ ఏ హోమ్. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మంచి రిలీఫ్ ఇక్కడ ఉంది. వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఇస్తూ అమ్మమ్మ అమ్మమ్మ అంటూ తాతయ్య అంటూ చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. నేను ఇది చూసిన తర్వాత వాళ్ళకు కూడా వాలంటరీగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన నాకు వచ్చింది. మూడేళ్ల క్రితం ప్రారంభించిన స్పర్శ్లో ఇప్పటి వరకు 400 మంది పేషెంట్లకు సేవలు అందించారు. హాస్పిటల్ మొత్తం తిప్పేశాం సార్. ఆఖరికి ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా మీరేం చేయాల్సింది ఏం లేదు, మీరు ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అసలు ఎంత మంచిగా చూస్తున్నాను, సొంత మనుషుల కంటే
ఎక్కువగా చూస్తున్నారు, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. చాలా బాధ, వీళ్ళ సేవలు ఇంకా ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నామండి. మమ్మల్ని బాగా ఒక తల్లి తండ్రిలాగా బాగా ఆదరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. నమస్తే. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన సమయంలో సేవలు చేస్తూ వారి జీవితాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్న స్పర్శ హాస్పైస్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. మరణం తప్పదని తెలిసి బాధపడే వారికి ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది స్పర్శ హాస్పైస్. క్యాన్సర్ వ్యాధితో కొన్ని రోజుల్లో కాటికి వెళ్ళక తప్పదనుకునే వారికి ఆఖరి గడియల్లో ఆత్మీయ స్పర్శనిస్తున్న స్పర్శ హాస్పిస్ సేవలకు తలమంచి సెల్యూట్ చేద్దాం.